చూపించడానికి ఎవడం దొరకలేదు పొద్దుటని. ఎప్పుడు చూసిన కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంట స్పీడు? నాట్ టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంత ఫుడ్ తినాలి? ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొబ్బిళ్ళ వారింట్లో బట్టం కాగాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం పెళ్ళిళ్ళుండో ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్ళిళ్ళు లేకపోతే సంస్థ ఆడరా? పెళ్ళిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థ ఆడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? తప్పుకో తప్పుకో. ఆగండి గురుగారు, బా వదలరా. అసలు ఎందుకు గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ ఆంబిషన్. అది కొట్టేయండి, అప్పుడు పరిగెత్తకలేదు. హ్యాపీగా కార్లోనే భోజనాలు అన్ని కవర్ చేసేది. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. ఎల్లి? దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్టి ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్టాడు కదా, ఆడికి చేస్తావేంటి? చేద్దాం. ఆయన ఈ కాలేజ్ కి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గడా గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గారి. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షడప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడా సార్? వీని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసుకురా. నేను అన్నానికి ఏం తక్కువ అయిందని? తక్కువ అయిందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రే అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుక బాగా పుయ్యాలి. అప్పుడు అత్తం కుష్ఠోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్ట్ చెప్పు. బాగానే ఉంది కదా. వాళ్ళని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్ట్ చెప్పు. చెప్పనా? మొన్న ఒకదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షాట్ నుంచి ఒక పాతి షర్ట్ తెప్పిస్తా. మానవ మానవా? ఆయన మానవ. విప్పు. నేపను బాబు. సిగ్గు బాబు నాకు. సిగ్గు? మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు. ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చాను, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. నచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు. నీకేంటి, మీ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు, అదన్ సాఫ్ట్వేర్ కంపెనీలోనే హాయిగా జాబ్ చేసుకోవచ్చు. ఇంకెంత? 1 ఇయర్గా డిగ్రీ అవగానే ఫ్లైట్ ఎక్కేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం పర్సనల్ గా క్రాంతితో మాట్లాడాలి ప్లీజ్. ఓకే క్రాంతి, బాయ్. బాయ్. ఓకే థాంక్యూ క్రాంతి. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యూ. ఏంటి? ఎస్ ఐ లవ్ యూ. మళ్ళీ చెబుతున్నా, ఐ లవ్ యూ. వాట్? ఎస్. సారీ, ఐ హేట్ యూ. థాంక్ యూ. నువ్వు అలానే ఫిక్స్. ఎందుకంటే అందరూ ప్రేమను ప్రేమించేదాన్ని ప్రేమ అంటారు, నేను మాత్రం ద్వేషాన్ని ప్రేమించేదాన్ని ప్రేమ అంటారు. మనం ఇలా ఫిక్స్ అయ్యాం. నువ్వు ద్వేషిస్తూనే ఉండు, నేను ప్రేమిస్తూనే ఉంటా. జస్ట్ యు హేట్ మీ, ఏమవుద్ది? సింప్లీ ఐ లవ్ యూ. ఏది? ఐ బాబే. ఓకే పోనీ, మల్టీ చేద్దాం. పని ఉంది మనకి. ఏ పిల్ల, మాపటికి వస్తావా? పగలు ఖాళీ లేదా? తీరిందా? దువెన్ లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా? బంగారలక్ష్మి గారా, telka.com కూడా ఏమైంది సార్? వార్నింగ్. అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్ నేను. నా జ్యోతిష్యం ఎప్పుడూ తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్యరాయ్ ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయ్ ఓకే అవుతుంది. నీకు పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చేస్తాడు. అవుతాడమ్మా అవుతాడు. ఆ అమ్మాయి తర్వాత నీకే ఓకే అవుతాడు. అటు చూడు వాడి కోతలు. కోతలేంటి? చేతిరేఖలు చూసి జ్యోషం చెప్తుంటే నోరు మూస్తావా? చేతిరేఖల్ని బట్టి కాదే, మన చేతల్ని బట్టి ఉంటుందే భవిష్యత్తు. చూడు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుంటుందే, అప్పుడేర్పడే ముడతలేనే ఈ గీతలు. తలరాతలు కావు. 1 మినిట్ రండి అమ్మా రండి, జాతకం చెబుతారు. వస్తున్నా వస్తున్నా, నీ జాతకం తేలుస్తా. పట్టుకో. చెప్పు, ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా?
పవన్ బలేగా కరోడ్పతిలో 4 ఛాన్సెస్. ఇక్కడ రెండే. ఏ పడుతుంది, బి పడదు. దీంట్లో ఏదో ఒకటి చెప్పు. మళ్ళీ లిటిగేషన్ పెట్టావే. పడుతుంది అంటే పక్కన పడేస్తాం. నా జోస్యం తప్పని అందరూ కొట్టి చంపేస్తారు. పడదు అంటే పడేస్తాం. నా నెత్తి పగిలి చచ్చిరుకుంటాను. ఎలా చెప్పినా పలైపోతానే. చూసారా, నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడబోయే రాయి గురించే చెప్పలేని వాడు మీ భవిష్యత్తు గురించి ఎలా చెప్తాడు? ఆలోచించండి. ఫెంటాస్టిక్. ఈ రోజు నుంచి మా బ్యాచ్ మొత్తం నీ ఫ్యాన్స్ అయిపోయాం. రియల్లీ యు ఆర్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. థాంక్యూ. వెల్కమ్. రేయ్, వీడెవడో నీ కాంపిటీషన్ వచ్చేలా ఉన్నాడురా. ఏడ్చాడు క్రాంతి నాదిరా. ఈ స్పైగాడి ఫైనల్ రిపోర్టర్ అని దాని లైన్ లో పెట్టేస్తా. అయినా బెదరో, క్రాంతి మాత్రం పెచ్చపెత్తగానే చేసిందిరా. చేసుకుంటే దాన్నే చేసుకుంటా. ఐ లవ్ క్రాంతి. ఐ లవ్ వెరీ మచ్.